Garuda Express, an international courier service. అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న బాహుబలి 2 అభిమానులను అలరించడానికి సిద్ధమైంది. బాహుబలి మొదటి పార్ట్లో ప్రేక్షకుల మధ్యలో చెరగని ముద్ర వేసిన శివగామి క్యారెక్టర్లో జీవించిన రమ్యాకృష్ణ తాజాగా ఒక ఆసక్తికర విషయాన్ని చెప్పారు. మొదటి భాగంలో బిడ్డను చేత పట్టుకుని నీళ్ళల్లో మునిగిపోతున్న సీన్ చేసేటప్పుడు తానెంతో భయానికి గురైనట్లుగా ఆమె చెప్పారు. ఆ సీన్ తనకు అత్యంత సవాల్ విసిరిందని రమ్యాకృష్ణ అన్నారు. కేరళలోని చెల్లకుడి జలపాతం వద్ద షూట్ చేసినట్లుగా వెల్లడించారు. అక్కడ నీటి ప్రవాహం చాలా ఉధృతంగా ఉంటుందని, సుడులు తిరుగుతూ ప్రవహించే ఆ నీళ్ళల్లోకి నేను మునిగి చేయి పైకి పెట్టి ఉంచాలని, కానీ నీటి వేగం నన్ను అటు ఇటు లాగేస్తూ ఉండేదన్నారు. ఆ సీన్ షూట్ చేస్తున్నప్పుడు తానెంతో భయపడ్డానని, అప్పుడు రాజమౌళి తనతో శివగామి ముఖంలో నేను భయం చూడకూడదన్నారని, ఏం జరిగినా పట్టించుకోవద్దని చెప్పినట్లుగా గుర్తు చేసుకున్నారు. దీంతో భయాన్ని పక్కన పెట్టేసి షూటింగ్లో పాల్గొన్నానని, నీటిలో మునిగినప్పుడు చాలా భయం వేసినా పైకి లేచినప్పుడు మాత్రం తన ముఖంలో భయం ఉండేది కాదని, మొదటి పార్ట్లో పాత్రల పరిచయం మాత్రమే ఉంటుందని, రెండో భాగంలోనే అసలు కథంతా ఉంటుందని, మొదటి పార్ట్ ఊహలకు అంచనాలకు అందని రీతిలో సెకండ్ పార్ట్ ఉండనుందంటూ తన మాటలతో మరింత ఊరించేశారు రమ్యాకృష్ణ. హాయ్ యోయో వ్యూవర్స్, సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు.